సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన మంచి నీరును వెంటనే అందించాలి. సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన మంచి నీరును వెంటనే అందించాలి. ఇప్పుడు దీనికి వచ్చే మాటలు వచ్చే మేల్స్ అక్కడ బావులు లోపలి అది ఉన్న నీళ్ళు కొడదామన్నా కూడా ఈ రెండు నెలలు కూడా ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్ నీళ్ళు ఇంపోతుంది అక్కడ మనం దానికి కొంత ద్వారా నీళ్ళు వస్తుంది. బెల్లం జరగదు కృష్ణగారి మాస్పూర్ లేకపోతే దాని ద్వారా జనాలకు కలుషితంగా పాత పైపులకు సొల్యూషన్ కొత్త పైపు చేస్తా పెద్ద సమస్య ఏంటంటే ఇదే పని చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏదైతే ర్యాపిడ్ ఫిల్టర్ అనేది మిత్రి పోషమ్మ ఇంకా దాని తర్వాత సిస్టమ్ ఎట్లుంటే ఒక దిమాగ్ లేని ఎమ్మెల్యే దివాకర్ రావు ఉండడం వల్ల ఇవాళ గోదావరి నీళ్లు ఫిల్టర్ కాకుండా కార్మికుల కుటుంబాల ఇండ్లకు డైరెక్ట్ గా పోతుంది. గంగా నీళ్లు డైరెక్ట్ గా అందిస్తున్నారు, ఎటువంటి ఫిల్టరింగ్ లేదు. ఈ నీళ్లు తాగితే కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, వాళ్ళందరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఈ నీళ్లు తాగడానికి కాదు కదా, కనీసం స్నానం చేయడానికి వాళ్ళకి రాదు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇలా కార్మికుల కుటుంబాల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. 1000 కోట్ల రూపాయల ఆదాయము సింగరేణి నుంచి వస్తే ముఖ్యమంత్రి గారేమో మిషన్ భగీరథ తోటి అనుసంధానం చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పి 5 సంవత్సరాలైంది. మరి ఇదేనా మీ మిషన్ భగీరథ అనుసంధానం అంటే? గోదావరి నీళ్లను, మురికి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు వలన బ్యాక్ వాటర్, మొన్న వర్షాకాలం వచ్చిన వరదలతోటి మొత్తం నీళ్లు ఇవాళ గోదావరిలో మురికి నీళ్ళైంది. ఈ నీళ్లను మీకు కార్మికులకు ఎట్లా అందించబుద్ది అవుతుంది? కనీసం ఫిల్టరింగ్ చేయకుండా.